కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు కనీస భోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని పేదలకు పంచకుండా సొమ్ములను పక్కదారి పట్టించారని కాకినాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కడుపు కొట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ ఇచ్చిన బియ్యాన్ని పేద ప్రజలకు అందించకుండా ఆ సొమ్ములను పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. నవరత్నాలను ప్రజలకు అందిస్తున్నామని గొప్పలు పోతున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సొమ్ములను దారి మళ్లించి పథకాలకు పెట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ వీటన్నిటినీ పరిశీలించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ప్రజల పట్ల ప్రేమ చూపిస్తున్నట్లు చెప్పుకుంటారు. పేద ప్రజలకు ఇవ్వవలసిన వాటిపై వ్యాపారం చేస్తున్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో 175కి 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారని, కనీసం 50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆయన దుయ్యబట్టారు. అత్యంత తక్కువ కాలంలో ప్రభుత్వంపై పేద ప్రజలకు విరక్తి కలిగిందని తెలిపారు. తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లను ముగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులను సుమారు 5 కిలోమీటర్ల మేర నడిపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్కూల్ నడపలేని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం ఏం చేస్తుంది ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలను సృష్టిస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నట్టు మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఇస్తూ వస్తున్నారు. మన రాష్ట్రం ఒకటి ఇంటికి ఇవ్వట్లేదు, అర్థం కాదు. 4 నెలలుగా నరేంద్ర మోడీ గారు రేషన్ ఇవ్వటం లేదు. కారణం ఏం అర్థం కాదు. కేంద్రం నుంచి నిధులు రిలీజ్ అవ్వండి. ఇక్కడ పేదవాళ్ళు మా జగనన్న రావాలి, మా ఆశలు తీరాలి, మా ఆశలు మారాలని ప్రజలు ఎదురు చూపులతో చూస్తూ ఉంటే మీరు చేసే పని పేదవాళ్ళు నోటుగాడు ఆకలే కూడా మీరు వేరే వేరే నిధులు మళ్ళించుకుని పేదవాడికి రేషన్ లేకుండా తీయటం, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు రేషన్ గెలటం తిరిగి రావటం, వెళ్ళటం తిరిగి రావటం, నరేంద్ర మోడీ గారు రేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు మాకు కంప్లైంట్లు ఇవ్వటం, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఎంతనే మీరు రేషన్ ఎంతనే రిలీజ్ చేయాలి. నరేంద్ర మోడీ గారు ఒక చేసిన పథకాలు ప్రతిదీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించి చేసిన పథకాలు ఇవన్నీ కూడా మీరు రిటిషన్లో పెట్టుకుని మా ఒక నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు వచ్చే పనులు అయితే మాత్రం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా చేయకూడదు అని చెప్పేసి మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. పేదవాడు ప్రతి ఒక్కరు మాకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతైనా రేషన్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా పేదవాడి గురించి ఆలోచించే పార్టీ, పేదవాడి గురించి చేసే పార్టీ అని మాటలు చెప్పుకోవటం తప్ప పేదవాడికి మీరు చేసేది అయితే ఏమీ లేదు. ఈవేళ 8,000 స్కూళ్ళు మీరు మూత వేసేసి పక్క 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పక్క స్కూల్కి వెళ్ళి చదువుకోండి అంటూ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళి పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళి చదువుకోవటం అది ఎంత కష్టమో అది ఒకసారి మీరు ఆలోచిస్తున్నారో లేదో, మీ ఈ సలహాలు ఎవరు ఇస్తున్నారో, ఈ పద్ధతులు ఏంటో ఏమి అర్థం కాని పరిస్థితులు. ప్రతి పేదవాడు కంటిన్యూలు పెట్టడం, ప్రతి విషయంలో కంటిన్యూలు పెట్టడం, ఏంటి పాలన ఈ పద్ధతులు ఏం అర్థం కాదు. ఏది అనుకున్నారు ఏది జరగట్లేదు. రోడ్లు కానీ ఈ స్కూళ్ళ విషయంలో కానీ వెంటనే స్కూల్ ఎలాగున్నా స్కూల్ ఎలా చేయగలిగితేనే మీరు ఎదరికి సాగలుగుతారు తప్ప మీరు మీ ప్రభావాలు మళ్ళీ మీ ఎమ్మెల్యేలు 175 180 మేమే వచ్చేస్తాం. ఏమొచ్చేస్తారు పేదవాళ్ళు ప్రతి ఒక్కరిని ఏడిపించితే నా 170 సీట్లు గెలుచుకునేది, పై 3 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమైపోతుంది. ఏమాత్రం కరెక్ట్ కాదే. ఈ నిర్ణయాలు మార్చుకుని ఆ స్కూల్ విషయంలో కాదు, రేషన్ విషయంలోనే కాదు చెయ్యాలని చెప్పేసి ప్రజల్లో తరపుని మేము చెప్పడం జరుగుతుంది. జై బీజేపీ.